ప్రపంచంలోనే అతిపెద్ద గుహ హాంగ్ సన్ డూంగ్. ఇది వియత్నాంలో ఉంది. ఈ గుహ 200 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికంటూ స్వంత వాతావరణంతో కూడిన అరణ్యాలు, నదులు మరియు మేఘాలు కూడా ఉన్నాయి. ఒక స్థానిక రైతు కలప కోసం వెతకడానికి పార్క్ అరణ్యాల గుండా ట్రెక్కింగ్ చేసేవాడు. ఆ రైతు 1991లో భారీ వర్షపు రోజున అతను అనుకోకుండా గట్టి వరదలు రావడం వల్ల గుహలోకి వెళ్ళాడు. ఆ గుహని కనుగొన్న సమయంలో ఆ గుహ విలువ అతనికి తెలియదు. ఆ తరువాత ఆ గుహ వైపు కూడా అతను మళ్ళీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు. 2009లో తిరిగి ఆ గుహను మళ్ళీ కనుగొన్నారు. 2014లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో మానవ చర్మంతో బైండ్ చేయబడిన డెన్సిటీస్ ఆఫ్ ది సోల్ అనే ఒక పుస్తకాన్ని గమనించారు. ఇది 1880లలోడిది. దీన్ని డాక్టర్ లుడోవిక్ బోలాండ్ రాశారు. ఈ పుస్తకంలో డాక్టర్ బోలాండ్ ఒక గమనికను రాశాడు. మానవ ఆత్మ గురించి రాసిన ఈ పుస్తకానికి మానవ కవచాన్ని కలిగి ఉండటానికి అర్హమైనదని రాశాడు. మన శరీరాలు సహజంగా రేడియోధార్మికత కలిగి ఉంటాయి. ఎందుకంటే మనం వాతావరణంలో సహజంగా ఉండే రేడియోధార్మిక పదార్థాలను తినడం, త్రాగడం మరియు పీల్చడం ద్వారా వాటిని అబ్జర్వ్ చేస్తాము. అలాగే ఎమిట్ కూడా చేస్తాము. దాదాపు 10 కోట్ల మంది మనుషులను 8 గంటల పాటు ఒకే చోట ఐసోలేట్ చేస్తే 20 రోజుల్లో ప్రతి ఒక్కరూ చనిపోవడానికి తగినంత రేడియేషన్ను విడుదల చేస్తారు. 9000 సంవత్సరాల పురాతన అస్థి పంజరం ఇంగ్లాండ్లోని చెడ్డార్ గుహలో కనబడింది. దీనికి చెడ్డార్ మ్యాన్ అని పేరు పెట్టారు. ఆ అస్థిపంజరం డిఎన్ఏ పరీక్షించగా అక్కడే సమీపంలో నివసిస్తున్న ఒక రిటైర్డ్ హిస్టరీ టీచర్ అయిన వ్యక్తికి మ్యాచ్ అయ్యింది. చెడ్డార్ మనిషి యొక్క ప్రత్యక్ష వారసుడు అని అతనిని తేల్చారు. రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో భాంగార్ కోట ఉంది. ఇది ఆసియాలోనే ఫేమస్ హంటెడ్ హౌస్గా చెబుతారు. దాని సమీపంలో ఎవరూ నివసించరు మరియు సాయంత్రం 6 గంటల తర్వాత ఆ ప్రవేశాన్ని ఎవరూ చూడటం నిషేధం. ప్రముఖ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారీ అక్కడ 4 రోజులు గడిపారు. ఆ తరువాత కొన్ని రోజులకి అతను తన ఇంట్లో అనుమానాస్పద మృతి చెందాడు. ఈ కోటకి చాలానే కథనాలు ఉన్నాయి. యువరాణి అయిన రత్నావణిని ఒక తాంత్రికుడు ప్రేమించేవాడని, ఆమెను పొందడానికి ఎన్నో మాయలు చేసేవాడని, ఆ రాణి అతనికి మరణదండన విధించడం వలన ఆ తాంత్రికుడు చనిపోయే ముందు ఆ కోటలో నివసించే వారిపై, ఆ రాణి కుటుంబంపై ఘోరంగా చనిపోతారు, ఆ ఊరి గ్రామస్తులు ఎప్పటికీ పైకప్పు లేకుండా ఉండాలి అని శపించాడు. 2007లో 42 ఏళ్ల కెనడియన్ వ్యక్తికి సర్జరీ చేస్తున్న సర్జన్లు అతని ఆర్టరీస్లో ముదురు ఆకుపచ్చ రంగులోని రక్తాన్ని గుర్తించారు. ఒక్కసారిగా షాక్కి గురైన సర్జన్లు వెంటనే అతని రక్తాన్ని విశ్లేషణ కోసం పంపగా బ్లడ్లోని ఆక్సిజన్ని మోసే హిమోగ్లోబిన్ ప్రోటీన్లో సల్ఫర్ అణువులు విలీనం అయినప్పుడు ఇలా సంభవిస్తుంది అని తేల్చారు. మీ స్మార్ట్ఫోన్లో *#07# డైల్ చేస్తే అది మీ ఫోన్ యొక్క రేడియేషన్ స్థాయిని చూపిస్తుంది. మీకు 1.6 వాట్ కేజీ కంటే తక్కువగా ఉంటే పర్వాలేదు, అంతకు మించి ఉంటే ఖచ్చితంగా మీ ఫోన్ని మార్చాల్సిందే. 9 అక్టోబర్ 1996న ఐర్లాండ్లో ఒక చిన్న పట్టణంలో రాత్రి 7 గంటలకు అసాధారణమైన పొగమంచు అలుముకుంది. అక్కడ నివసిస్తున్న చాలామంది ఆ సంఘటన వల్ల భయపడి ఇంటిని లాక్ చేసుకున్నారు. ఉదయాన్నే పొగమంచు తొలగిపోయింది. ఆ రాత్రి పోలీసులకి 60కి పైగా ఫోన్ కాల్స్ వెళ్ళాయట, కానీ వారు ప్రాంక్ చేస్తున్నారులే అని వదిలేశారు. తీరా మరుసటి రోజు వెళ్ళి చూశాక అక్కడ స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో అన్ని సమాధులు తవ్వినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇది అప్పట్లో యూరప్లో ఒక పెద్ద మిస్టరీగా నిలిచింది. సూర్యుడు ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉంటాడు అని మనం అనుకుంటాము, కానీ అది ఒక అపోహ అన్నమాట. సూర్యుడు అన్ని రంగులను కలగలిపి తెల్ల రంగుని ప్రతిబింబిస్తాడు. దీన్ని మనము స్పేస్ నుండి ఫోటో తీసిన దాంట్లో అయితే బాగా చూడవచ్చు, కానీ భూమి మీద అయితే పసుపు నారింజ రంగు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద థియరీనే, కానీ కాస్త షార్ట్గా చెప్తే కాంతి ప్రక్షేపణ లేదా లైట్ స్కాటరింగ్ వల్ల అన్నమాట. అంటే వాయుమండలంలోని దుమ్ము ధూళితో పాటు ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్ పై సూర్యకిరణాలు పడినప్పుడు అవి కాంతిలోని కొంత ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని కొంత భాగాన్ని వివిధ దిశల్లో విడుదల చేస్తాయి. దీని ద్వారా ఈ కలర్స్ సంభవిస్తాయన్నమాట. ఫిలిప్పైన్స్కి దగ్గరలో సముద్ర మధ్యలో బోజో తెగవారు నివసిస్తారు. వీరు అరుదుగా భూమిపైకి వెళ్తారు. వారికి ఇల్లు ఉండదు, పడవలోనే నివసిస్తారు. వారికి ఎటువంటి సిటిజన్షిప్ కూడా లేదు. వారి జీవితం మరియు మరణం అంతా సముద్రంలోనే. వారు 13 నిమిషాల పాటు ఎటువంటి ఆక్సిజన్ ట్యాంక్స్ లేకుండా నీటిలో డైవింగ్ చేయగలరు. మద్యపానానికి ఒక ప్రపంచ రికార్డు ఉందన్నమాట. అంటే ఇది అఫీషియల్గా ఏ రికార్డు కాదు, కానీ ఆండ్రూ
జైంట్ అనే వ్యక్తి ఒక్క సిట్టింగ్లో 150 బీర్లను తాగేశాడు. అంటే 73 లీటర్లకు పైగా బీర్ని తాగేశాడనమాట. నీది కడుపు కాదు రాజా, చెరువు. క్రీస్తు పూర్వం 1350లలోనే ఈజిప్షియన్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేవారు. అది ఏ విధంగా అంటే గర్భిణీ స్త్రీలు బార్లీ మరియు గోధుమ విత్తనాలపై మూత్ర విసర్జన చేస్తారు. బార్లీ విత్తనాలు త్వరగా మొలకలు వస్తే అబ్బాయి అని, గోధుమలు త్వరగా మొలక వస్తే అమ్మాయి అని, అసలు ఏ మొలక రాకపోతే ప్రెగ్నెన్సీ లేదు అని నిర్ధారించేవారు. ఇప్పటి సైంటిస్ట్స్ రుజువు చేసింది ఏంటంటే ఈ పద్ధతి 70% అక్యురసీ ఇస్తుంది అట. బ్రెజిల్లోని బ్రూనో బోర్గెన్ అనే 24 సంవత్సరాల యువకుడు 17 మార్చి 2017న అదృశ్యమయ్యాడు. ఇంతవరకు అతని జాడ కనపడలేదు. అతను అదృశ్యం అయిన తరువాత అతని గదిని తెరిచి చూడగా ఆ గదిలోని అన్ని గోడలపైన ఏవో సీక్రెట్ కోడ్స్తో రాయబడి ఉండడంతో పాటు 14 పుస్తకాలు కోడ్ లాంగ్వేజ్తో ఏలియన్స్ గూర్చి వ్రాయబడి ఉండడం దొరికాయి. అమెరికాలో ఒక ఫౌండేషన్ క్రయోనిక్స్ సేవలను అందిస్తుంది. అంటే ఇది చనిపోయిన మానవులను మరియు పెంపుడు జంతువులను లిక్విడ్ నైట్రోజన్ ద్వారా 100 సంవత్సరాల వరకు ఫ్రీజ్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ ద్వారా వాటిని రివ్యూ చేయవచ్చు అనే హోప్ అన్నమాట. బౌద్ధ సన్యాసులు గుండుతల కలిగి ఉండటం మనం చూసి ఉంటాం. మరి బుద్ధుడు అలా ఉండడు. ఎందుకంటే దానికి చాలానే స్టోరీస్ ఉన్నాయి. కానీ ఎక్కువగా వినికిడిలో ఉన్నవి ఏంటంటే బుద్ధుడి తలపై ఉన్నది గట్టి రింగ్లెట్ కల్స్తో కూడిన వెంట్రుకలు కాదు, అవి 108 ఎండిన నత్తలు. ఒకరోజు బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుండగా సమయం గడిచే కొద్దీ బుద్ధుడి తలపై సూర్యకిరణాలు ఎక్కువ వేడితో పడటం ఒక నత్త గమనించింది. ఈ సూర్యకిరణాల ద్వారా బుద్ధుడికి ఏకాగ్రత తప్పుతుంది అని భావించిన నత్త బుద్ధుడి తలపైకి వెళ్ళి కూర్చుంది. నత్తకి ఉన్న శ్లేష్మ చర్మం వల్ల బుద్ధుడిపై ఎండ ప్రభావం కనబడదు. అక్కడే ఉన్న మిగిలిన నత్తలు కూడా మొదటి దాన్ని అనుసరించి బుద్ధుడిపై కూర్చుంటాయి. ఎండ వేడికి అవి గట్టిపడిపోతాయి. నత్తలు బుద్ధుడి కోసం తమ ప్రాణాలను అర్పించినందున అవి ఇప్పుడు అమరవీరులుగా గౌరవించబడుతున్నాయి. అందువల్ల వాటి త్యాగాన్ని గుర్తు చేసేలా వాటిని బుద్ధ విగ్రహాలపై ప్రదర్శిస్తారు. ఓకే, ఈ వీడియోలో ఇంతే. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నా పేరు నిరంజన్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.